हेलो ड्राइन तरह एवर वाल अलर्ट तरह मिगता फ्लाट नंबर याबी నునుగొండ రామచంద్రం కు వాళ్ళ ఇంటి నంబర్ 58 నునుగొండ రామచంద్రం కు 5000 పట్టాలు ఇస్తాం ఇవాలకు ప్లాట్ నంబర్ 33 సీరియల్ నంబర్ 35 రాయి 35 మీద 35 ఎవరిది పంజాల కనకయ్య సీరియల్ నంబర్ 43 ఫ్లాట్ నంబర్ 27 భూస రాజేశం సీరియల్ నంబర్ 5 ఫ్లాట్ నంబర్ 66 నౌన వసంత సీరియల్ నంబర్ 26 నునుగొండ శంకరయ్య 41 సూర్య నంబర్ 28 ఫ్లాట్ నంబర్ 3 నునుగొండ లక్ష్మి రామయ్య సూర్య నంబర్ 32 ఫ్లాట్ నంబర్ 32 నమలకొండ సుజాత నంబర్ 6 సీరియల్ నంబర్ 33 బండిపల్లి లక్ష్మీనారాయణ నంబర్ 55 సీరియల్ నంబర్ 6 కాడే ప్రేమలత 48 ఫ్లాట్ నంబర్ 48 కాడే ప్రేమలత మీ ఊరు మేరు శంకరవ ఫ్లాట్ నంబర్ 65 సీరియల్ నంబర్ 9 సిర్ర రేఖ నునుగొండ నారాయణ ఫ్లాట్ నెంబర్ 35 సీరియల్ నెంబర్ 13 ఫ్లాట్ నెంబర్ 65 సీరియల్ నెంబర్ 9 సిర్ర రేఖ నునుగొండ నారాయణ ఫ్లాట్ నెంబర్ 35 సీరియల్ నెంబర్ 13 సీరియల్ నెంబర్ 13 ఫ్లాట్ నెంబర్ 17 సీరియల్ నెంబర్ 21 ఫ్లాట్ నెంబర్ 23 సీరియల్ నెంబర్ 51 ఫ్లాట్ నెంబర్ 39 57 పంజాల వెంకటేశం 25 నునుగొండ భూమయ్య 34 మొత్తం
ప్రప్రథంగా కరీంనగర్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిరుపేదలు ఎవరికి కూడా భూమి కొనాలన్న డబ్బులు ఉండవు, భూమి ఉన్నా ఇల్లు కట్టుకోవాలన్న డబ్బులు ఉండే పరిస్థితి లేదు. నిరుపేదలు నిరుపేదలకు తానే ఒక తండ్రిగా ఉండి, నిరుపేదలకు తానే ఒక దైవ స్వరూపంగా ఉండి, భూమి నేనే ఇస్తా, ప్రభుత్వ భూమి ఇస్తుంది, ప్రభుత్వమే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం కాకుండా, ఈరోజు కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలంలో ఈరోజు సుమారు 67 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈరోజు మనము ప్రారంభించుకుంటున్న వాళ్ళకి ఈరోజు గృహప్రవేశం కూడా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కమాన్పూర్లో రామలపల్లె ఇది ముంపు ప్రాంతం. గతంలో ఇక్కడ వ్యవసాయ భూములు తీసుకున్నారు, కానీ ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు ఇల్లుకు సంబంధించిన భూములు తీసుకోకపోవడం వల్ల ఇంటి దగ్గరికి కూడా నీళ్లు రావడం, తద్వారా పాములు రావడం వల్ల మాకు చాలాసార్లు రిపేర్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఆ రామలపల్లిలో ఉన్న అన్ని ఇళ్ళను కూడా ఖాళీ చేయించుకొని వాళ్ళ కొత్త గృహాలు ఇద్దామని చెప్పి ఆలోచనతో రిహాబిటేషన్ కింద అక్కడ ఉన్న సుమారు 36 కుటుంబాలను కూడా ఈరోజు ఇమ్మీడియట్గా ఈరోజు గృహప్రవేశం చేస్తాం. దాంతోపాటు అప్పటికే మనం ఆ రోజు 43 ఇవ్వడం జరిగింది, 47 ఇవ్వడం జరిగింది. 47లో ఈరోజు సుమారు 36 ఇస్తున్నాం. ఇంకా 11 లబ్ధిదారులకు మనకు కొంచెము నిబంధనలకు విరుద్ధంగా వస్తుంది కాబట్టి 11 ఆపినాం. కాబట్టి ఆ తర్వాత కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరు కూర్చొని మళ్ళా మిగతా 11 ఈ కమాన్పూర్లో ఎవరికి లబ్ధిదారుకి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఆలోచిస్తారు. 20 ఈరోజు మిగతా 21 చేయడం జరిగింది. ఆ 20తో పాటు 36 మొత్తము ఈరోజు మనము 56 ఇళ్ళను మనం ఈరోజు గృహప్రవేశం చేయిస్తాం మేము. ఇదందరికీ కూడా మీకు శుభవార్త. దయచేసి మీ ఇళ్లను ప్రభుత్వం ఈరోజు ఇల్లు ఇచ్చింది మీకు, ఆ ఇళ్లను కూడా ఇమ్మీడియట్గా రిహాబిటేషన్ కింద అక్కడ ఉన్న ఇల్లు ఖాళీ చేసి మీరు ఇమ్మీడియట్గా ఇళ్ళకు వస్తా అంటేనే మేము ఆ రోజు మీకు ఇల్లు కట్టడం జరిగింది. కానీ మెల్ల మేము అక్కడే ఉంటాం, ఈ ఇల్లు వేరే కిరాయికి ఇస్తామంటే మాత్రం ఎట్టి బస్సులో ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి డెఫినెట్గా మీకు కట్టించిన ఇళ్లలో మీరే ఉండాలి. ఎవరు కూడా వేరే వాళ్ళకు కిరాయి ఇవ్వడం కానీ అమ్మడం కానీ జరిగితే చట్టరీత్యా నేరంగా భావిస్తాం. అందుకే ఈరోజు ఇమ్మీడియట్ ఈరోజు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వం అక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వం నిబంధన పెడుతుంది. కాబట్టి ఎవరు అక్కడ ఉండకుండండి. తర్వాత మిగతా 11 కూడా అది మళ్ళీ ఒకసారి గ్రామసభ పెట్టుకొని ఇంకా నిరుపేదలు ఉండగట్ట డెఫినెట్గా వాళ్ళకు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం 67 ఇల్లు కూడా రెడీగా ఉన్నాయి. నిన్న గౌరవ కలెక్టర్ గారు అందరికీ కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది. అందరికీ కరెంటు మీటర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఈరోజు గృహప్రవేశం చేసుకోవచ్చు.